మనకి గురుబలం ఉందంటే సర్వం లభించినట్టే ఏ ప్రయత్నం చేసినా మనకి గురుబలం అనేటటువంటిది చాలా ముఖ్యం అన్నమాట అటువంటి గురుబలాన్ని ఇచ్చేటటువంటి అతి సులువైన మనకి నిత్య జీవితంలో టక్మన్ దొరికేటటువంటి వస్తువు దాంతో మనం ఈ పరిహారం ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రేణ ఎప్పుడైనా మనం దుకాణం వెళితే చక్కగా పసుపు రంగులో మనకు ఆవాలు దొరుకుతుంటాయి పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు చాలా శక్తివంతమైనటువంటివి మనం స్నానం చేసేటప్పుడు ఇలాచి వేసుకొని స్నానం చేయటం శుక్రగ్రహ అనుకూలత కోసం ఇలాచిని ఓపెన్ చేసి గింజలు వేసుకొని స్నానం చేయటం అనేటటువంటి ఒక ప్రక్రియ చెప్పాను అలాగే ఈ గురుబలం కోసం కొన్ని ఈ యొక్క తెల్ల ఆవాల గింజలు నీళ్ళలో స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా గురుబలం అనేటటువంటిది మనకి పెరుగుతుంది మన జాతిగరీత్యా అలాగే ఆయన యొక్క ఆశీర్వాదంగా భావించి దత్తాత్రేయ వారి యొక్క పాదాల దగ్గర ఈ యొక్క పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలని ఆయన పాదాల దగ్గర పెట్టి రెండు ఇలా తల మీద రెండు గింజలు వేసుకోవటం అలాగే దత్తాత్రేయ వారి ముందు దీపం వెలిగించి ఆ దత్తాత్రేయ వారి యొక్క దీపం ఏదైతే పెట్టామో ఆయన ముందు ఆ దీపంలో కూడా కొన్ని మనకు పసుపు రంగులో దొరికేటటువంటి ఆవాలు వేయగలిగితే కనుక అలా ఆయన ముందు అలా దీపం ప్రతి గురువారం చేయగలిగితే గనక ప్రతి గురువారం కూడా మనం ఇలాగ స్నానం ఆచరించగలిగితే కనుక కొన్ని గింజలు మనకి ఆశీర్వాదంలాగా స్వామి యొక్క ఆశీర్వాదంలాగా తల మీద రెండు మూడు గింజలు తెల్లటే ఆవా మన పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు శిరస్సు మీద వేసుకోవడం కనుక చేస్తే ఖచ్చితంగా గురుబలం అనేటటువంటిది లభిస్తుంది ఇవి చేసేటప్పుడు దత్తనామస్మరణ దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రం కూడా మన మనసులో రన్ అవుతూ ఉండాలి ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ అంటూ మీ మనసులో జపం చేసుకుంటూ చేయండి ఖచ్చితంగా మీకు గురుబలం లభిస్తుంది అలాగే తీపి పదార్థాలు గురువారం దానం చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి గురుబలం లభిస్తుంది ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి క్షేత్రాల్లో రాఘవేంద్ర స్వామి కానీ దా సాయిబాబా గారు కానీ ఈ గురు అవతారాలు ఎవరైతే ఉంటారో వాటి వారి యొక్క దేవతా క్షేత్రంలో ఈ ప్రక్రియలు చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది కాబట్టి ఇదొక విషయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు అందరూ కూడా ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి సులువుగా ఉంటుంది శ్రీమాత్ర ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్